సెక్యులర్ అనే కాన్సెప్టే ఒక పెద్ద ఎర్రి గొర్రె కాన్సెప్ట్. అది ఆ గొర్రె ఎవరంటే మన హిందూసే. పెద్ద రాయి, ఇంత సైజు బండరాయి వచ్చి థర్డ్ మన గ్లాస్ మీద దాటిన తర్వాత అక్కడ వదిలేస్తారు అనమాట. అక్కడ వదిలేసిన తర్వాత అక్కడ బయటికి పోయిన తర్వాత అప్పుడు మొత్తం పోలీస్ సెక్యూరిటీ బార్గెట్స్ అని పెట్టేసినారు. అది దాటిపోయి అప్పుడు సేవ్ అయింది మా లైఫ్. లేదు, హిందూస్కి యూనిటీ ఉండదు 100% నేను చెప్తున్నాను కదా. బాగా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూస్తుంటే నాకైతే రియల్లీ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే హలో ఫ్రెండ్స్, సేవ్ హిందూస్ అని చెప్పేసి నేను తమ్నేలు పెట్టాను. ఎందుకు, ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్ ఇష్యూ గురించి మీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నేను ఇప్పుడు దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. నేను ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే నేను ఎక్స్ప్రెస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకు అంటే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, భయ్యా నువ్వు కూడా ఒకసారి హిందువే కదా, హిందూ గురించి అంత అట్రాసిటీ జరుగుతూ ఉంది బంగ్లాదేశ్లో, నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తావు, నువ్వు ఎందుకు రేస్ చేయటా నీ వాయిస్. ఇన్ పాస్ట్ మనం చాలా పాయింట్స్ గురించి మాట్లాడినాము, దాని తర్వాత నేను స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకుంది అంటే కాంట్రవర్సీ ఇష్యూస్ గురించి మాట్లాడదని చెప్పేసి. కానీ ఇది మన కమ్యూనల్ ఇష్యూ కాబట్టి, మనం కూడా ఒకసారి హిందువు కాబట్టి మన హిందూస్ మీద జరుగుతున్న ఇష్యూ గురించి నువ్వు పాయింట్అవుట్ చేయకపోతే ఇంకొకటి చేస్తాడని చెప్పేసి కొంతమంది మన అమూల్యమైన సబ్స్క్రైబర్సే మనకి కమెంట్ పెట్టినారు. సో కాబట్టి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను రేస్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో చాలామంది అయితే హట్ అయి ఉంటారు, ఎందుకంటే ఎస్పెషలీ నా వెల్ విషర్సే, వాళ్ళు కూడా వాళ్ళు ఏమంటారంటే భయ్యా నువ్వు కాంట్రవర్సీ వీడియోస్ మాత్రం చేయకు, ఎందుకంటే నీ క్రెడిటబిలిటీ పోతుందని చెప్పేసి. అండ్ భయ్యా మనము క్రెడిటబిలిటీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మన హిందూస్ని మన అని ఎందుకు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నారంటే మన హిందూస్ని చాలా దారుణంగా చూస్తున్నారు. ఈవెన్ ఇండియాలో కానీ వేరే దేశాలలో కూడా సేమ్ అదే పరిస్థితి అనమాట. ఎందుకు ఏం సంగతి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనము ఎప్పుడన్నా కానీ సెక్యులర్ అనే ఒక మాట వింటూ ఉంటాం. సెక్యులర్ అంటే ప్రతి ఒక్కరు ఈక్వలే అని చెప్పేసి, ఓకేనా. అది పాటించేది ఎవరబ్బా అని చెప్పేసి నేను చాలా మటుకు రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే రీసెర్చ్ చేసేంత అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆ సెక్యులర్ అనే కాన్సెప్టే ఒక పెద్ద ఎర్రి గొర్రె కాన్సెప్ట్. అది ఆ గొర్రె ఎవరంటే మన హిందూసే. వాళ్ళే సీరియస్గా పట్టించుకుంటుంటారు ఏంటంటే మనం సెక్యులర్గా మనం పాటించాలి, మనందరం ఒకటే, మనమందరం ఒకటే అని చెప్పేసి మన సంకల్పం గుద్దుకుంటూ ఉంటాం ప్రజలల్లో, ఎస్పెషల్లీ సొసైటీలో తిరిగేటప్పుడు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అది వేరే కల్చర్స్ నుంచి, అంటే మీన్స్ వేరే రిలీజియస్ నుంచి ఆ పర్టికులర్ ఇంపాక్ట్ అనేది ఎప్పుడు మనకి కలగదు. మీరైతే ప్రాక్టికల్గా ఫేస్ చేసే ఉంటారు. ఎందుకంటే నేను నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేస్తాను అబ్బా, యూ మే నాట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు సే, బట్ ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు అనమాట. నేను వొడాఫోన్లో పనిచేసేటప్పుడు, అంటే యాక్చువల్లీ మీకు తెలుసు కదా హచ్సన్ ఎస్ఆర్ కంపెనీలో వొడాఫోన్లో పనిచేసేటప్పుడు షాలిబండ ఏరియాలో మాకు ఒక స్టోర్ ఉండేది, వొడాఫోన్ స్టోర్. నేను దానికి మేనేజర్ లాగా పనిచేశాను అనమాట. ఒకసారి వన్ ఆఫ్ ద సడన్, అంటే ఆల్మోస్ట్ ఫ్రైడే అనుకుంటా, ఆల్రెడీ ఆ ఏరియాలో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి అనమాట. అంటే మీన్స్ కమ్యూనల్ ఇష్యూస్, మీకు తెలుసు కదా ఓల్డ్ సిటీ పాత బస్తీ ఏరియాలో షాలిబండ, షాలిబండ దాటిన తర్వాత చార్మినార్, చార్మినార్ దాటిన తర్వాత అప్పుడు అఫ్జల్ గంజ్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. సో నేను చాలా బ్యాక్వర్డ్, అంటే ఆల్మోస్ట్ నేను ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద ఓల్డ్ సిటీలో ఉన్నాను అనమాట, అంటే షాలిబండ ఏరియా అనేది. ఒకటేసారి ఈవినింగ్ అరౌండ్ మేము క్లోజింగ్ చేసే టైం అయింది, ఆల్మోస్ట్ అరౌండ్ 15 to 20 minutes క్లోజ్ అయిపోతుంది స్టోర్. అన్ఫార్చునేట్గా పెద్ద రాయి, ఇంత సైజు బండరాయి వచ్చి థర్డ్ మన గ్లాస్కి, పెద్ద గ్లాస్కి పడ్డది డోర్కి, పడగానే గ్లాస్ డోర్ టాప్ అయిపోయింది. మేము షాక్, అరే ఏందబ్బా ఇదేం జరిగిందని బయటికి పోయి చూసే వరకు మాబ బా దగ్గర దగ్గర వందల మంది ఆ గల్లీలో నుంచి ఈ గల్లీలో నుంచి పెద్ద పెద్ద ఇంతింత దొడ్డు కట్టెలు పట్టుకొని ఉరుక్కుంటూ వస్తున్నారు. మేము ఏం చేస్తాం, ఇంకా దండు మన షేటర్ క్లోజ్ చేసినాం. ఇంకా మా సెక్యూరిటీ గార్డ్ ఏం చేసినాడు చూసి భయపడిపోయి షేటర్ క్లోజ్ చేసినాడు. నేను పోయి అడిగిన, అరే ఏందబ్బా ఎవరు కొట్టారు, నేను చూద్దాం పదా అంటే వద్దుస్తారు, చాలా మంది వస్తున్నారు అక్కడ అది ఇది అని చెప్పేసి అన్నారనమాట. మేము షాక్ అయిపోయినాం, ఏందబ్బా అని చెప్పేసి డోర్ క్లోజ్ చేసి లోపలించి లాక్ చేసినాం. లాక్ చేసిన తర్వాత మాకు పైకి వెళ్ళి చూస్తే ఒక చిన్న మాకు విండోలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మా క్యాఫ్టేరియా ప్లేస్ ఉంటుంది కూర్చొని తినడానికి లంచ్. ఆ ప్లేస్ నుంచి మనం చూడొచ్చు అనమాట బయట ఏం జరుగుతుందని చెప్పేసి. బయటికి పోయి చూసే వరకు విపరీతమైన జనాలబ్బా, ఏది పడితే అది తీసుకొని కొడుతున్నారు. అమ్మ 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 చుక్కలు కనిపించినాయి. దాని తర్వాత మాకు వెనకాల బ్యాక్ సైడ్ నుంచి ఒక డోర్ ఎగ్జిట్ గోట్ ఉంది. ఆ గేట్ నుంచి మేము మెల్లిగా బయటకు వచ్చినాం అందరం. ఆల్మోస్ట్ అరౌండ్ 7 members ఉన్నాం అప్పుడు స్టాఫ్. దాంట్లో ఇంచుమించు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 4 members హిందూస్, 3 members ముస్లిమ్స్. 3 members ముస్లిమ్స్ మాత్రం ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయినారు బయటకి, వెరీ వెరీ సింపుల్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఎందుకంటే అదే ఏరియా లోకల్కి ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మేము నలుగురం మాత్రం ఆ సిచ్యువేషన్ నుంచి మేము నాకు తెలిసినంత వరకు అయితే ట్రస్ట్ మీ అబ్బా ఆ బండి గిండి అన్నీ అక్కడ వదిలేసి అక్కడ గల్లీలలో నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉరుక్కుంటూ పోయి షాలిబండ, అంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్సే హెల్ప్ చేస్తున్నారంటే మా ముస్లిం కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు, సార్ మీరు ఇటు నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి చార్మినార్ దాటిన తర్వాత అక్కడ వదిలేస్తారనమాట. అక్కడ వదిలేసిన తర్వాత అక్కడ బయటికి పోయిన తర్వాత అప్పుడు మొత్తం పోలీస్ సెక్యూరిటీ బార్గెట్స్ అని పెట్టేసినారు. అది దాటిపోయి అప్పుడు సేవ్ అయింది మా లైఫ్. చెప్తున్నా కదబ్బా అట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడు మన లైఫ్ ఎంత హారబుల్ ఉంటుందంటే వీ విల్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్. ఎవడు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చి కొడతారో అర్థం కదబ్బా.
ఈ హిందూసే ఎందుకు ఫేస్ చేస్తారనేటువంటి సిచ్యువేషన్ అంటే, మనము మన సెక్యులర్ 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 అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉంటాం. మనందరం ఒకటే, విశ్వమంతా ఒకటే, విశ్వ జగత్తి అని చెప్పే సామెత ఉంది కదా, ఆ సామెత మనం స్ట్రిక్ట్గా ఫాలో అవుతాం, కానీ వేరే వాళ్ళు ఎవరు ఫాలో అవ్వరు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇష్యూ కూడా సేమ్ టు సేమ్ అదే అబ్బా. ఎందుకంటే మనము, ఎందుకంటే ఎస్పెషల్లీ బంగ్లాదేశ్లో హిందూస్ కమ్యూనిటీ అంటే చాలా తక్కువ ఉంది క్వాంటిటీ, మీన్స్ మైనార్టీ స్టేటస్లో వస్తారు వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు 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 గవర్నమెంట్ అంతా స్టేబుల్గా లేదు కాబట్టి వాళ్ళు విపరీతంగా మన మూల మీద పడిపోయి వాళ్ళని చంపేయడము చేయడము అవన్నీ చేస్తుంటే చాలా డిస్కస్టింగ్ సిచ్యువేషన్ అది. అట్లాంటి సిచ్యువేషన్లో మనం రావద్దని చెప్పి దేవుని కోరుకోవాలి మనం ఇప్పుడు. ఇంకా అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే ఇక్కడ ఈవెన్ ఇండియాలో కూడా సేమ్ టు సేమ్ అదే సిచ్యువేషన్ ఉంటుంది అబ్బా హిందూస్ది. ఎందుకంటే మనము మెజారిటీలో లార్జ్ నెంబర్ ఉన్నా కానీ మనం ఇంకా స్టిల్ మనం ఏంటంటే మినిమం క్వాంటిటీలో ఉన్నట్టు, అంటే మీన్స్ దాన్ని అంటారు కదా మైనారిటీ క్వాంటిటీలో ఉన్నట్టే మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనకి యూనిటీ లేదు, హిందూస్కి యూనిటీ ఉండదు 100% నేను చెప్తున్నా కదబ్బా. హిందూస్కి యూనిటీ ఉండదు. హిందూస్తో ఒక రోడ్డు మీద ఒకడు 10 మంది కలిసి కొడుతున్నారనుకోండి, ఎవ్వడు మధ్యలో వచ్చి ఆపడు. కానీ అదే ముస్లిం కమ్యూనిటీని కొట్టినా కానీ, ఒక క్రిస్టియన్ కమ్యూనిటీని కొట్టినా కానీ ఆటోమేటిక్లీ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కలిసి డెఫినెట్లీ వారికి హెల్ప్ చేయడానికి సపోర్ట్ చేయడానికి అయితే వస్తారు. క్రిస్టియన్ కమిటీ గురించి నాకు తెలియదు కానీ ముస్లిం కమిటీ గురించి అయితే మాత్రం 100% ఫర్ ష్యూర్గా ఆడు ఎవడన్నా కానీ ఆడు మనం ఒకటే అని చెప్పేసి ఉరికొచ్చేస్తాం మన కొట్టడానికి. అట్లా అని చెప్పేసి మన దగ్గర అట్లా మన ఇండియాలో ముస్లిమ్స్ మంచోళ్ళు కాదు అదే అని చెప్పేసి అంటే, భయ్యా ముస్లిమ్స్ మంచోళ్ళని కాదు చెప్పి నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఆంధ్ర సైడ్ మీన్స్ అంటే యాక్చువల్లీ ఎక్సెప్ట్ ఓల్డ్ సిటీ వాళ్ళ తప్ప మిగతా ఏరియాస్లో ఎక్కడ పోయి చూసినా కానీ ముస్లిమ్స్ వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ వాళ్ళ వే ఆఫ్ రిలేషన్షిప్ కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటారు. చాలా వాళ్ళు చాలా క్లోజ్నెస్ ఫీల్ అయ్యి మరీ మాట్లాడతారు. వాళ్ళని రియలీ అప్రిషియేట్ చేయాలి. కానీ వీళ్ళ ఈ ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్న వాళ్ళది మెంటాలిటీ ఒక టైప్లో ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు నిజాం పాలన రజాకార్ పాలన చూసుకుంటూ వచ్చినారు కదా, ఆ మైండ్ సెట్ అదే డిఎన్ఏలో ఇంకా స్టిల్ ఉంది. ఆ వాళ్ళ లీడర్స్కి అట్లనే ఉంటుంది, ఈవెన్ నార్మల్ కామన్ పీపుల్ కూడా అట్లనే ఉంటుంది. ఆ కామన్ పీపుల్ కూడా ఏం చేస్తారబ్బా, లీడర్స్ వాళ్ళని ఉసిగొల్పేంత వరకు వీళ్ళు సైలెంట్గానే ఉంటారు. నార్మల్ పీపుల్ మనందరం కలిసిమెలిసి ఉంటాం, కానీ ఆ లీడర్స్ వాళ్ళని బాగా ఊపి దాన్ని మంటనే పెద్దగా చేస్తారన్నమాట. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా జరిగేది అదే విషయం కదా. ఇప్పుడు మన ఇండియా ఏమైనా చేస్తుందా చేయలేకపోతే అంటే దాని గురించి జియో పొలిటికల్ ఇష్యూస్ గురించి మనం అభిజిత్ చావడా అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది అబ్బా, ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూస్తుంటే నాకైతే రియల్లీ గూస్ బంప్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే పర్టికులర్గా ఈ చిన్న రిజర్వేషన్ ఇష్యూ గురించి ఇంత పెద్దగా అయ్యే అవసరమే లేదు, దాని వెనకాల ఎన్నో స్ట్రాంగ్ వేరే డిఫరెంట్ కంట్రీస్ దాంట్లో పెద్ద రోల్ ప్లే చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇష్యూస్ ప్లే అయినాయి. మీరు ఒక్కటి సింపుల్గా లాజిక్ మీరు అర్థం చేసుకుంటున్నారా లేదో, మన సరౌండింగ్ ఏరియాస్ మొత్తంలో ఇట్లాంటి ఇష్యూసే జరుగుతున్నాం. మయన్మార్ జరుగుతూ ఉంది, శ్రీలంక జరుగుతూ ఉంది, ఇప్పుడు బంగ్లాదేశ్ జరుగుతూ ఉంది. ఇట్లాంటి ఇష్యూస్ అన్ని జరిగి మనం ఏం చేద్దాం అనుకుంటున్నారు? దే ఆర్ ట్రయింగ్ టు కార్నర్ అప్. ఇంకా మన దాంట్లో మన ఇండియాలో ఎస్పెషల్లీ రీసెంట్గా ఒక ఎజిటేషన్ జరిగింది ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ, ఏంటంటే రైతుల ధర్నా గురించి. దాని గురించి అయితే అందరికీ తెలిసిన విషయమే, అది ఎక్కువ పెద్ద సక్సెస్ కాలేకపోయింది. ఎందుకు సక్సెస్ కాలేకపోయింది అంటే మన దగ్గర ఉన్న డైవర్టిసిటీ, అంటే యాక్చువల్లీ మొత్తం అందరూ ఇండివిజువల్గా ఎవరు మనము కోపప్ చేసుకోవాలి అంటే మన డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియసెస్ వల్ల ఎక్కువ కోపప్ చేయలేం కాబట్టి ఆ పర్టికులర్ ఇష్యూ అనేది ఫెయిల్ అయింది. దాని ఇంకా పెద్ద రీజన్ ఉంది. వి విల్ నాట్, అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద ఇష్యూస్ మనం తట్టుకోలేము అంట. ఎందుకంటే పెద్ద పెద్ద కంట్రీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి ఇట్లాంటి ఇష్యూస్ వల్ల. వాళ్ళు అనుకున్నది జరగలేదనుకోండి డెఫినెట్లీ వాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇట్లాంటి ఇష్యూస్ అన్ని రేస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మన ఇండియాలో కూడా సేమ్ టు సేమ్ అదే ట్రై చేస్తారు ఫ్యూచర్లో నాకు తెలిసినంత వరకు. కానీ నేనైతే సక్సెస్ఫుల్ కావద్దని చెప్పేసి నేనైతే కోరుకుంటా. ఇది ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పా, ఈవెన్ నా లైఫ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఇట్లాంటి సిచ్యువేషన్ నేను చూసిన ఈ మాబుని నేను చూసిన ఈ మాబుని చూసి భయపడి ప్రాణం చరి చేతులు పెట్టుకొని పారిపోయిన రోజులు ఉన్నాయన్నమాట. సో అవన్నీ మనం ఫేస్ చేయొద్దని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నా. ఓకే అండి, ఈ వీడియో ఎంతమందికి నీకు కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూ గట్టిగా నచ్చుంటే డెఫినెట్లీ మన ఛానల్కి ఒక లైక్ మాత్రం షురు ఒకటండి. మీ ఫ్రెండ్స్కి మన వీడియో షేర్ చేసి మనం చాలా మాత్రం సపోర్ట్ చేయండి. సేవ్ హిందూ, సేవ్ హిందూ, సేవ్ హిందూ. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.